హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో ఈ రోజు టెక్నిక్స్ లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి అవి చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే షామి గురించి షౌమి ఈ రోజు చైనాలో ట్వంటీ సెవెన్ ఇంచ్ గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ చేసింది అది మనకి రఫ్ గా చూసుకుంటే ఇండియన్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్ గా రావచ్చు అండ్ దాని ఫీచర్స్ చూసుకుంటే అది మీకు వన్ సిక్స్టీ గిగా హెడ్స్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ రెస్పాన్స్ టైం చూసుకుంటే వన్ మిలీ సెకండ్ ఇది ఇండియాకి వస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ అయితే యా సెకండ్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ ఎయిట్ గ్యాలక్సీ ఏ ట్వంటీ వన్ యాస్ గురించి ఇది శాంసంగ్ ఏ సిరీస్లో కొత్తగా రాబోయే బడ్జెట్ ఫోన్ ఇది లాస్ట్ మంతే యూకేలో లాంచ్ అయింది సో త్వరలోనే అంటే జూన్ సెవెంటీన్త్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది అండ్ యూకేలో లాంచ్ అయిన ప్రైస్ కంపేర్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గర సెవెంటీన్ థౌసండ్కి అయితే రావచ్చు దీని ఫీచర్స్ చూసుకుంటే ఇది మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ టెన్ మీద రన్ అవుతుంది వన్ వై టూ పాయింట్ ఓ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్కి వస్తే త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది అండ్ ఇది మీకు క్వాట్ కెమెరా సెటప్తో వస్తుంది బ్యాక్ సైడ్ మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ లెన్స్ అండ్ రెండు టూ మెగాపిక్సల్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఫ్రంట్ మీకు థర్టీన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అండ్ దీనిలో మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఎస్ వన్ ప్లస్ గురించి చూసినట్ వన్ ప్లస్ అయితే మనకి కొత్తగా సిక్స్టీ ఫైవ్ వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావడం తెలుస్తుంది ఇది మీకు రీసెంట్గా వన్ ప్లస్ ఎయిట్కి ఆండ్రాయిడ్ లెవెన్ బీట్ అది రిలీజ్ చేసింది దానిలో మీకు ఇంజనీరింగ్ మోడ్లో చూసుకుంటే రెండు లీక్స్ అయితే వచ్చాయి ఒకటి వన్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ సూపర్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీద వర్క్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఇంకోటి చూసుకుంటే వన్ ప్లస్ ఎయిర్ పాడ్స్ అనేవి రాబోతుంటే మనం విన్నాం టూ వల్స్ ఇయర్ ఫోన్స్ అయితే వాటికి మీరు వన్ ప్లస్ స్పాట్స్ అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది అండ్ ఇవి నిజమైతే త్వరలోనే వాటిని మనం మార్కెట్లో చూస్తాం అండ్ రీసెంట్గా మనకు తెలిసింది ఏంటంటే ప్లస్ అండ్ ఒప్పో కంపెనీస్ బీబీకే ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ కంపెనీస్ అనమాట అండ్ మీరు రియల్మీ ఎక్స్ టూ ఎక్స్ టూ ప్రోలో ఏదైతే థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో అది వాళ్ళు ప్లస్ నుంచి తీసుకున్నారు ఆ టెక్నాలజీ అనేది సో మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్ ప్లస్ కొత్తగా యాభై సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఒప్పో నుంచి తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఒప్పో ఆల్రెడీ ఫైవ్ ఎక్స్ టూ సిరీస్ సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చింది సో వన్ ప్లస్ కూడా వీళ్ళు తాబోయో సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ ని ఆ టెక్నాలజీని ఒప్పో నుంచి తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ రియల్మీ వాళ్ళు వన్ప్లస్ నుంచి ఒక థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ నుంచి బోర్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి సో ఇది ప్లస్ గురించి అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతాయి సోనీ గురించి సోనీ ట్రూ వైలస్ ఇయర్ ఫోన్స్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయిపోతుంది ఇది మీకు జూన్ ట్వంటీ ఫోర్త్ ఇండియాలో రాబోతున్నట్టు సోనీ ఇండియా అయితే ఒక రీట్వీట్ చేసింది బీజేఆర్ ఇండియా ఇది అండ్ ఇది మీకు అరౌండ్ టెన్ థౌసండ్ అయితే రావచ్చు ఇండియాకి సో ఫస్ట్ ఇది ఫస్ట్ ఇయర్ ఫోన్స్ మా ట్రూ వైలస్ ఇయర్ ఫోన్స్ సోనీ నుంచి ఇండియాకి రాన్స్ అవ్వడం అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రెడ్మీ నైన్ గురించి రెడ్మీ నైన్ ఏదైతే ఉందో రీసెంట్గానే గ్లోబల్గా లాంచ్ చేశారు ఇది మీకు త్రీ జీబీ థర్టీ జీబీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్స్లో అయితే లాంచ్ అయింది రీసెంట్గా స్పెయిన్లో లాంచ్ అయినట్టు ఉంది ఇది అండ్ లీక్స్ పట్ చూసుకుంటే ఇది మీకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియేషన్ వేరియంట్లో కొత్తగా లాంచ్ అవుతున్నట్టు న్యూస్ వచ్చింది అండ్ ఇది మిగతా ఫీచర్స్ చూసుకుంటే అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ ఎస్బీ ప్లస్ డిస్ప్లే మీడియా టెక్ హీలియో జిఐటీ ప్రాసెసర్ అయితే ఉంది అండ్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది విత్ క్విక్ చార్జ్ త్రీ పాయింట్ వన్ అంటే ఎయిట్ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది అండ్ ఇది మీకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్తో కూడా కొత్తగా వస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది సో వెయిట్ చేద్దాం చైనాలో కొత్తగా లాంచ్ అవబోతుంది ఇది అండ్ ఇది ఇండియాలో చూసుకుంటే మీకు పోకో ఎక్స్ టూ గానీ ఎక్స్ టూ లైట్ కానీ పోకో ఎక్స్ వన్ వి పేర్లతో అయితే ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది త్వరలో ఇండియాకి రాబోతుంది వచ్చే ఆడుకున్న నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే షామి గురించి షామి ఈ మధ్య ఇండియాలో ఎంఐ నోట్బుక్ అని ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది ఇవి చూసినట్టయితే బడ్జెట్ ల్యాప్టాప్స్కి కి దగ్గరలో దరిదాపుల్లో కూడా లేదు ఫిఫ్టీ థౌసండ్ అబవ్ ఉన్నాయి అండ్ రీసెంట్ రిపోర్ట్స్ బట్టి చూసుకున్నట్టయితే క్ష్యామి బడ్జెట్ ల్యాప్టాప్స్ వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది అండ్ ఈ న్యూస్ నిజమైతే కనుక త్వరలోనే మనం ఇండియాలో బడ్జెట్లో ల్యాప్టాప్స్ అయితే చూస్తాం అండ్ ఇది మీకు రిపోర్ట్స్ బట్టి చూసుకున్నట్టయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు అయితే మీకు ఐ త్రీ ఉన్న ల్యాప్టాప్స్ అయితే వస్తాయి బిలో ట్వంటీ థౌజండ్లో కూడా వచ్చినట్టు తెలుస్తుంది అది ఏంటంటే ఓల్డ్ జనరేషన్ ప్రాసెస్ అనమాట అంటే మీకు లైక్ సెవెన్ జనరేషన్ ఆ బిలో వచ్చే తో మీకు ట్వంటీ థౌసండ్ బిలో ల్యాప్టాప్స్ అయితే వస్తాయి అండ్ వీటి రేట్స్ రేంజ్ ఎంత పెంచుకున్నా సరే థర్టీ త్రీ థౌసండ్ అయితే దాటవు అని తెలుస్తుంది రిపోర్ట్స్ బట్టి సో త్వరలోనే మనం బడ్జెట్ ల్యాప్టాప్స్ అయితే చూస్తాం షామీ నుంచి అండ్ ఇంకో రిపోర్ట్ ఏంటంటే ఇవి పార్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చైనా ఉండే ల్యాప్టాప్స్కి వేరుగా ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు రేట్ల ప్రైస్ తగ్గించడానికి అండ్ ఇవి కంప్లీట్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయని చెప్తున్నారు సో వెయిట్ చేత మనకైతే రేట్లు తక్కువగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ ఫైవ్ ప్రో గురించి దీనికి రీసెంట్గానే జూన్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ అప్డేట్లో మీకు సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే కాకుండా కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేశారు అండ్ కొన్ని ఫీచర్స్ అయితే రిలీజ్ చేశారు ఆ రెండు కొత్త ఫీచర్స్ ఏంటంటే పైసా అని చెప్పి కొత్త యాప్ అయితే రిలీజ్ చేశారు పేమెంట్స్ యాప్ అండ్ రియల్మీ లింక్ అనే కొత్త యాప్ అయితే రిలీజ్ చేశారు ఈ అప్డేట్తో పాటు సో మీరు త్వరగా అప్డేట్ చేసుకోకపోతే ఆ అప్డేట్ మీకు వచ్చిందేమో చెక్ చేసుకోండి రియల్మీ ఫైవ్ ప్రోకి అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఏసెస్ రోగ రోగ్ త్రీ ఫోన్ గురించి అనమాట ఇది త్వరలోనే లాంచ్ లాంచవోతున్నట్టు తెలుస్తుంది ఇది అయితే సర్టిఫికేషన్ తీసుకున్నట్టయితే ఒక వెబ్సైట్లో దీని గురించి పెట్టారు రిపోర్ట్ అయితే వచ్చింది ఇది మేబీ ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో గానీ లేదా థర్డ్ క్వార్టర్ బిగినింగ్ కానీ లాంచ్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఒప్పో ఫైవ్ ఎక్స్ టూ ప్రో గురించి ఇది రీసెంట్ గానే జర్మనీ లో ఎడిషన్ తో ఒక పేరుతో తో ఫోన్ అయితే లాంచ్ చేసింది అండ్ ఇది మీకు సేమ్ మిగతా ఎక్స్ టూ సిరీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటుంది కాకపోతే కార్బన్ బ్లాక్ కలర్ తో వస్తుంది అనమాట ఇది అండ్ దీనిలో చూసుకుంటే మీకు రెగ్యులర్ గానే సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చింది ఒప్పో కాకపోతే గా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒప్పో మీ కొత్తగా ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీద అయితే వర్క్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఇది కనుక సక్సెస్ అయితే మీకు త్వరలోనే ఎయిటీ వాట్ ఛార్జింగ్తో ఉన్న ఫోన్స్ అయితే రావచ్చు ఒప్పో నుంచి అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ట్వంటీ మినిట్స్లో మీకు ఇది ఫోర్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ పైన ఉన్నవి అయితే మీకు ఛార్జ్ అని చెప్తున్నారు ట్వంటీ మినిట్స్లోపే ఛార్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు సో మేబీ మనకు నెక్స్ట్ మేబీ నెక్స్ట్ ఇయర్ మనం అయితే చూడొచ్చు ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ అయితే సో ఇది గాయస్ ఈరోజు టెక్ న్యూస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్